అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. వారాహి నవరాత్రులు, ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారాహి నవరాత్రులు మనం ఇంట్లో చేసుకోవలసిన సింపుల్ విధి విధానాల్ని మనకి డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అయితే అమ్మవారి నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా? ఎవరెవరు చేసుకోవాలి, ఎవరెవరు చేయకూడదు? ఒకవేళ చేసుకోవలసిన వాళ్ళు సింపుల్ గా ఎలాంటి అంటే ఎక్కువ స్తోత్రాలు, ఎక్కువ మంత్రాలు ఇవన్నీ లేకుండా సింపుల్ గా చేసుకునే విధి విధానం ఉందా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంది గురు గారు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మ. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అని అన్నారు కదా. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, వరాహమూర్తి యొక్క శక్తి. వరాహ స్వామి ఎవరు? విష్ణువు. విష్ణువు యొక్క శక్తి అంటే ఎవరు? వరాహి. అదే లక్ష్మీదేవి. ఇప్పుడు ఈ అవతారంతో ఉంది కదా అనేది ఎలా ఉంటుందంటే, చేసుకోకూడదా చేసుకోకూడదు, చేసుకోవచ్చా చేసుకోకూడదు అనే జడ్జిమెంట్ చేయడం ఎలా ఉంటుందంటే, అమ్మ ఉందమ్మ, అమ్మ మిలిటరీలో జాయిన్ అయింది అనుకుందాం. మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు అమ్మ అని పిలవము మనం, పిలుస్తాంగా అమ్మ అమ్మాయిగా. అమ్మ అమ్మాయిగా యుద్ధానికి వెళ్తుంది, మిలిటరీ డ్రెస్ వేసుకుంది. అమ్మ ఇప్పుడు అమ్మని పిలవకూడదు అంటామా? అమ్మ ఎప్పుడైనా మిలిటరీ డ్రెస్ వేసుకున్నా, పోలీస్ డ్రెస్ వేసుకున్నా, డాక్టర్ డ్రెస్ వేసుకున్నా అమ్మ అమ్మే, సీఎం అయినా పిఎం అయినా అంతే. అలాగే ఆ లక్ష్మీ అమ్మవారు వరాహ అవతారంలో ఉంది. ఇక్కడ వరాహమూర్తి ఆ యొక్క భూమిని, ఎవరైతే ఆ యొక్క హిరణ్యాక్షుడు దాచిపెట్టేసిన భూమిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ అవతారం ఎత్తాలి అక్కడ. ఎందుకు అంటే చూడండి, మీరు వరాహాలని చూడండి, భూమిని వాసన చూసుకుంటూ తిరుగుతాయి, గమనించండి. ఎందుకంటే దానికి ఆ అవతారానికి మాత్రం ఆ దానికే భూమిని కనిపెట్టే శక్తి ఉంటుంది. అందుకని మరి ఆ శక్తి ఈ రూపంలో రావాలిగా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది మరి ఎందుకు అందరూ చేయకూడదు అంటారు? ఎందుకు అంటే శక్తి దేవత ఆరాధన ఎప్పుడు కూడా పూర్వం మన వాళ్ళు ఆ వ్యక్తికి ఓపిక, కామక్రోధాలు జయించిన వ్యక్తిగా ఇచ్చేవారు. లేని పక్షంలో ఏమవుతుందంటే, ఈ వ్యక్తి అనవసరంగా కోపద్వేషాలు కనుక వెళ్ళినట్లయితే అది అతనికి మంచిది కాదు, అతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళకి మంచిది కాదు, ఇద్దరికీ నష్టం అని చెప్పని అలా ఓపిక ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు. అయితే అది ఎంత గురువుల లెవెల్లో బీజాక్షరాలు చేసే వాళ్ళకి, నార్మల్గా అష్టోత్తరాలు చదువుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు, స్తోత్రం చేసుకోవడానికి, నమస్కారం చేసుకోవడానికి. అయితే ఇది 9 రోజులు నిత్య పూజ ఉంటుంది, కానీ మనకి ఆ 9 రోజులు స్పెసిఫిక్గా ఉండే నక్షత్రాన్ని బట్టి కొన్ని కొన్ని నైవేద్యాలది మార్చుకోవడము, కొన్ని పుష్పాలతో చేయడము, ఇట్లాంటి కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు మాత్రం దాని రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అమ్మవారిని కనుక మీరు చూసినట్లయితే, చేతిలో రోకలి, ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి ఉంటుంది. అంటే ఏమిటి? మాతృస్వరూపం, సప్త మాతృకల్లో ఒక మాతృక, 5వ మాతృక అమ్మవారు. కాబట్టి ఏంటి, ఈ లలితా అమ్మవారే సప్త మాతృకలుగా అవతారం వచ్చింది, అందులో 5వ మాతృకలుగా వారాహి అమ్మవారు. అంటే ఏంటి, దున్నడము, మరలా దాన్ని దంచి ఆ అన్నాన్ని ఇవ్వడం, అంటే మాతృస్వరూపం అమ్మవారు. అదేవిధంగా భూ వివాదాలు మరియు అనేకమైనటువంటి గొడవలు ఇంకా చాలా ఉంటాయిలేండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. ఆ రకంగా అన్ని రకాలుగా అమ్మవారు కాపాడుతుంది మనల్ని. ఓకే, అయితే 9 రోజులు మనం జరుపుకుంటూ ఉంటాం కదా, 9 రోజుల్లో ఏ రోజున ఏ విధంగా జరుపుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందగలమంటారు? గురుగారు, మరి 3వ రోజు సోమవారం వచ్చింది కదా, సోమవారం ఆ రోజు విశిష్టత ఏమిటి? మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? సోమవారం రోజు ఏంటంటే పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కొంత కలయిక ఉంది ఆ రోజు, మరియు దాంతోపాటు సోమవారం ఏర్పడింది. ఆ రోజు తెల్లటి పుష్పాలతో గనక అమ్మవారిని ఆరాధించడం చేసినట్లయితే మానసిక రుగ్మతలు ఉంటాయి కొంతమందికి. అంటే చిన్న చిన్న విషయాలకే మనం బాధపడిపోతూ ఉంటాం, లోన్లీ ఫీల్ అయిపోతూ ఉంటారు, అమ్మో ఏదో అయిపోతుందని గాబరా పడుతూ ఉంటారు. అటువంటి దోషములు తొలగిస్తుంది అమ్మవారు. మానసికంగా ఉండేటువంటి వారికి చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఆ రోజు అంటే సోమవారం నాడు చేసేటువంటి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని, పెరుగన్నం నైవేద్యము, అదేవిధంగా పాయసం,
నైవేద్యం పెట్టచ్చు, దద్దోజనం కూడా పెట్టచ్చు కావాలంటే. ఈ మూడిట్లో ఏదైనా సరే నైవేద్యం పెట్టి, అయితే ఇది కంపల్సరీ అని కాదు, ప్రత్యేకంగా ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మానసిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి, చేయొచ్చు. అదేవిధంగా ఆ రోజు ప్రత్యేకంగా కుంకుమ పసుపుతో అమ్మవారి యొక్క నెలవంకకి పూజ చేసినట్లయితే, అమ్మవారికి నెలవంకలాగా చేశారు, పూజ చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. చింతన ఉండేటువంటి వారికి ఆ యొక్క క్లియర్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. మరియు ఇంకొంతమందికి సంతానం విషయంలో మాటిమాటికి ఫెయిల్ అయిపోతుంటుంది, అంటే గర్భం దాలుస్తారు ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు అమ్మవారి యొక్క ఉదర భాగం దగ్గర కనుక పసుపుతో పూజ చేసినట్లయితే కూడా ఆ యొక్క ప్రాప్తిని అమ్మవారు ఇస్తుంది. మరియు మోసపోతుంటారు ప్రతి ఒక్కరు, కొన్ని కొన్నిసార్లు వ్యాపారంలో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, నిందలు పడ్డము, మోసపడాలు జరుగుతుంటాయి. ఈ రోజు కనుక తెల్లటి పుష్పాలతో పూజించడము, అమ్మవారికి తెల్లటి మాలని సమర్పించడము, పెరుగన్నాన్ని ఎక్కువగా నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచడం చేయడం వల్ల కూడా మనకి మోసపోయేటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని మూమెంట్ ఉంటుంది, అంటే అట్లాగా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలి, ప్రమోషన్స్ లేదా ఐ మీన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు కూడా ఈరోజు తెల్లటి పుష్పాలతో చేయడం ద్వారా ఇబ్బంది అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు ఈ చలికాలం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుంది దగ్గు, కాఫ్ ఇవి ఎక్కువవుతూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా ప్రమాణంగా పనిచేస్తుంది. తల్లితో ఏదైనా విభేదాలు లేదా అత్తగారితో గొడవలు ఉన్నాయి, కొంతమంది చూడండి అత్తగారితో ఎక్కువ గొడవలు ఉంటుంది, లేకపోతే ఆడపడుచుతో గొడవ ఉంటుంది, అంటే మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి. చంద్రుడు మనసుకు కారకుడు కదా, అటువంటి ఉంటాయి కూడా. ఏంటంటే ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి చెప్పుకోవాలమ్మా నాకు ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అధర్మంగా ఉండి వాళ్ళ మీద ఏదో నెపం పెట్టేసి అమ్మవారి పూజిస్తే అమ్మవారికి అన్నీ తెలుసు. అమ్మవారి పేర్లలో వార్తాని అంటారు, అంటే వార్తాని అంటే ఏమిటంటే అమ్మవారి ప్రతిదీ తెలుసట, తెలిసిన ప్రతిదీ లలిత అమ్మవారికి అందిస్తుంటారు. అమ్మవారు వార్తలు అందిస్తుంటారు, వార్తాని అంటారు. అందుకని మీరేదో అమ్మవారికి తెలియదులే, నేనేదో కోరిక కోరేసుకుంటా అవుతుందంటే కాదు. మీరు ధర్మంగా మీరు మాత్రం కరెక్ట్ గా ఉండి అవతల వాళ్ళు మిమ్మల్ని మనసు ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక దగ్గర మూమెంట్ కదులుదామంటే కదలనివ్వట్లేదు, మీకు ఒక ట్రాన్స్ఫర్ రావాలంటే రానివ్వలేకపోతున్నారు, ఆడపడుచులతో ఇబ్బంది ఉంది, అత్తగారితో ఇబ్బంది ఉంది, ప్రయాణాల్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అమ్మవారికి తెలుస్తుంది మీ కోరిక చేసినట్లయితే ఆ యొక్క ఇబ్బందులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. చాలా 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 సంతోషం గురువు గారు, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి మూడవ రోజు సోమవారము అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి. సో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు, మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.